हाई अंडी, वेलकम टू मै चैनल कांता किचन एंड विलाग्स। एवरैना मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, सब्स्क्राइब चेयंडि। जोन्न रोट्टे चेयडम चाला ईजी अंडी, एवरैना रानि वाळ्ळैना चेयोच्चु। जोन्न रोट्टे राउंड गा रावालंटे इला चेयंडि। ई जोन्न रोट्टेनु एवरैना तिनोच्चु, चाला बागुंटदि। ఈ జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది। జొన్న రొట్టె తినాలండి। జొన్న రొట్టె ఎలా చేయాలో లాస్ట్ వరకు చూసి నేర్చుకోండి। జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను। స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ను పోసి వేడి చేయాలి। నీళ్ళు వేడైనే కదా దీంట్లో పొడి పిండిని పోసి కలపాలి। ఇలా చేయడం వల్ల రొట్టె చేయడానికి ఈజీగా వస్తుంది। ఈ పిండిని పొడి పిండిలోకి తీసుకుందాము। ఎలా కలుపుతానో మీరు చూడండి। ఇలా కలుపుకోవాలి। కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తగా చేసుకోవాలి। ఈ పిండిని ఇలా కలుపుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి। ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, ఎక్కువ గట్టిగా ఉండొద్దు। స్టవ్ ఆన్ చేసి పెంక పెడదాము। పెంక వేడయ్యే లోపు రొట్టె చేద్దాం, ఎలా చేయాలో మీకు చూపిస్తా। ఈ పిండిని ఈ సైజు తీసుకోవాలి। ఇలా మళ్ళీ ఒకసారి మెత్తగా ఇలా కలుపుకోవాలి। ఇలా అన్న తర్వాత కొంచెం చేతులకు నీళ్ళ తాడిని అంటించుకుంటా నేను। ఇలా కొంచెం పెద్దగా ఇలా అనాలి। ఇలా అన్నాక చుట్టూ రౌండ్ నీళ్ళ తాడిని ఇలా రుద్దాలి। ఇలా రుద్దితే రొట్టె అనేది విరిగిపోదు, రౌండ్గా వస్తుంది। ఇప్పుడు పొడి పిండిని తీసుకుంటా నేను, ఇలా వేసి ఇలా అన్న తర్వాత మళ్ళీ రొట్టె పైన కొంచెము పొడి పిండిని ఇలా వేసి రొట్టె ఇలా చేయాలి। మధ్య మధ్యలో కొంచెం పిండిని ఇలా అంటించుకోవాలి చేయికి। చూస్తున్నారు కదా ఇలా చేయాలి, రొట్టె రౌండ్గా వస్తుంది కదా, ఇలా రౌండ్గా చేయాలి। మీరు చిన్న సైజులో అయినా చేయొచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే। పెంక అనేది వేడైంది, ఇప్పుడు రొట్టె ఎలా వేయాలో చూడండి। ఇలా తీసుకోవాలి, రొట్టె అనేది వేడైందండి, దీనిపైన మనము నీళ్ళతో ఇలా రుద్దాలి। ఇలా రుద్దడం వల్ల రొట్టె అనేది తింటుంటే టేస్ట్గా ఉంటుంది। ఈ రొట్టె కాలేలోపు మనం ఇంకొక రొట్టెను చేద్దాము।
ఒకసారి ఈ రొట్టెను తిప్పుకుందాం. ఈ రొట్టెను వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రొట్టెను పెంక మీదకి ఏతాం. ఇలా చేతితో రుద్దడం వల్ల చేయి కాలుతుంది అనుకుంటే క్లాత్ తోటి ఇలా రుద్దాలి. నేనైతే చేతితోటే రుద్దుతున్నా. నీళ్ళు రుద్దిన తర్వాత ఇలా తిప్పాలి. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది రొట్టె. ఇంట్లోనే చేసుకొని రొట్టెను తినచ్చు. రెండో వైపు తిప్పుకుందాం ఈ రొట్టెను. ఇటువైపు మంచిగా కాలింది. కొద్దిసేపు ఉండనిద్దాం. ఇట్లనే రొట్టె అనేది రెడీ అయింది. వేరే ప్లేట్లోకి తీసుకుందాం. రొట్టె అనేది రెడీ అయిపోయిందండి. రొట్టె చేయడము ఈజీ అండి. రాని వాళ్ళైనా ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఈ రొట్టె అనేది చాలా మెత్తగా వచ్చిందండి. ఇలా మరి చిన్నగా చేసిన నేను ఎక్కువ దొడ్డు చేయలేదు. ఈ సైజులో చేస్తే తింటే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ జొన్న రొట్టెను చేసి చూడండి, మంచిగా వస్తాయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.